చదివేటప్పుడు నిద్ర ఎందుకు వస్తుంది? టాపిక్ లోనికి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్ లోనికి ముందుగానే రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోనికి వస్తే, పిల్లలకైనను పెద్దలకైనను చదివేటప్పుడు నిద్ర వస్తుంటుంది. దీనికి కారణం ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలా చదివేటప్పుడు నిద్ర రావడం అనేది మనం ఏ భంగిమలో ఉన్నాం, ఎంతసేపు ఉన్నాం అనే వాటి మీద ఆధారపడి ఉంటుంది. చదివేటప్పుడు కదలికలు తక్కువగా ఉండడం వల్ల కండరాలకు ప్రవహించే రక్త ప్రసరణం తగ్గుతుంది. దానివల్ల శరీరంలోని జీవకణాల్లో దహన చర్య మందగించి లాక్టిక్ యాసిడ్ అనే ఆమ్లం తయారవుతుంది. ఈ ఆమ్లం ప్రాణవాయువైన ఆక్సిజన్ను అతిగా గ్రహిస్తుంది. దాంతో దేహంలోని రక్తానికి కావలసిన ఆక్సిజన్లో కొంత తగ్గుతుంది. ఇప్పుడు ఇలా ఈ ఆక్సిజన్ తగినంతగా లేని రక్తం మెదడులోకి ప్రవహించడం వల్ల మగతగా నిద్ర వస్తున్నట్లుగా ఉంటుంది. అందుకే చదివేటప్పుడు ఒకే భంగిమలో ఉండిపోకుండా అప్పుడప్పుడు అటు ఇటు కదలడం, ఏకబిగిన చదవకుండా మధ్యలో కాస్త విరామం ఇవ్వడం అవసరం. ఈ విధంగా ఈ వీడియోలో చదివేటప్పుడు నిద్ర ఎందుకు వస్తుందో తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్.